ఇద్దరం కలిసి వెళ్తే మమ్మల్ని ఎందుకు ఆపారు మరలా పోలీసులు ఎందుకు ఆపారు ఈ 3 రోజులను ఒక్క రోజైనా ఎందుకు అలౌ చేయలేదు 9 నేను కంప్లైంట్ మమతా రెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సీల్ మారింది ఇప్పుడు 3వ తారీఖు రాత్రి 4 ఉదయం సీల్ వేశారు 6వ తారీఖు ఉదయం 7:45 కి మమతా రెడ్డి అక్కడ ఉన్న తర్వాత సీల్ మారింది ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇస్తే ఆర్ఓ ఎందుకు తీసుకోలేదు కలెక్టర్ ఎందుకు తీసుకోలేదు ఈ కలెక్టర్ ఆర్ఓ వికాస్ రాజు ఎవరి కొరకు పని చేస్తున్నారు ఐఏఎస్ లవిలు ఐపిఎస్ రీమా ఎస్పిఎఫ్ నల్గొండ డైరెక్ట్ గా కేసీఆర్ కి అండర్ గవర్నమెంట్ పని చేస్తున్నోలు ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఇన్చార్జ్ గా ఎలక్షన్స్ కి ఎలా ఉంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా టిఆర్ఎస్ ని గెలిపించడానికి 9వది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అబ్జర్వర్ కూడా తీసుకోమన్నాడు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఆయన ఆర్ఓ రోహిత్ సింగ్ తీసుకోలేదు 10 ఎలక్షన్ 4 కౌంటింగ్ లైన్ తర్వాత నేను లోపట ఉన్నాను 11 గంటలకు ఆపేయండి గల్లంత అవుతున్నాయి ఒక ఊర్లో మాకు 852 ఓట్లు పడితే 2800 లో విత్ ఎఫిడవిట్ మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం మాకు ఆ ఊర్లో 3 ఓట్లు వచ్చాయి 3000 ఉన్న ఓట్లలో 859 మాకు పడితే 3 ఓట్లు ఎలాగొచ్చాయి అప్పుడే అనుమానం వచ్చింది ఇది ఈవీఎంలు రిప్లై చేశారు 11 టిఆర్ఎస్ ఏజెంట్లు మీ మీడియా మిత్రులందరూ కళ్ళతో చూశారు 298 బూతుల్లో కూడా బయట ఎవరున్నారు టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని కారు గుర్తులు పట్టుకొని ఎలక్షన్ ఏజెంట్లు బయట ఉన్నారు లోపటి కూడా ఉన్నారు ఇతర పార్టీ ఏజెంట్లు కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆఫీసర్ ఇగ్నోర్ చేస్తే నేను రికార్డ్ చేయించితే పోలీసుల ద్వారా వాళ్ళు బయటకు పంపించడం జరిగింది 12 ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టే సివిజిల్లో అప్లోడ్ చేయించమన్నారు దీన్ని ఈ టిఆర్ఎస్ ప్రమోషన్ అప్లోడ్ చేస్తే కరెక్ట్ అని వచ్చింది అయినా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు 13